नमस्ते ईएपीवी की स्वागत నేను మైశ్వరి ముందుగా బుల్టన్ లోని హెడ్లైన్స్ पार्टी रेडी दिल्ली गतने अरविंद केजरीवाल मंदु कोड़ते माकु मीमे महाराजुलमन्ना जूनियर्लु काकिनाडलो वैद्युल वीरंगम लवर्स को पोलीस मार्क पनिशमेंट गोल्कोंड पोलीस निर्वाकं पै मिश्रम स्पंदन लवली आदि की एसटीवी बर्थडे विशेष बड़ा निर्मात चौथा मूवी उयाला चंपला रिलीज की रेडी पक्ष रोजलुगा नेलकोन्न राजकीय प्रतिष्ठंभनकु तेरेदिंचुतु कांग्रेस मद्दतुतो दिल्लीलो प्रभुत्व एर्पाटुकु आम आदमी पार्टी मुंदुकोच्चिंदि प्रभुत्व एर्पाटुकु तम सिद्धांतान्नि तेलुपुतु अरविंद केज्रीवाल नेतृत्वंलोनि आव बृंदं सोमवारं लेफ्टिनेंट गवर्नर नजीर जंग्नु कलिसि स्वयंगा लेख अंदिवडंतो ఢిల్లీ రాజకీయాల్లో తదుపరి అంకానికి తెరలేచింది ఆవలేఖ విషయాన్ని రాష్ట్రపతికి తెలియపరుస్తానని ఆయన నిర్ణయం రాగానే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీని సమయాన్ని ఖరారు చేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ ఆవ బృందానికి తెలిపారు అవినితి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రెండేళ్ల క్రితం అన్న హజరే దీక్ష చేపట్టిన రామ్లీలా మైదానంలోనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం ఈ నెల 26న ఆవ కన్వీనర్ आ पार्टी शासनसभा पक्ष नेता अरविंद केज्रीवाल मुख्यमंत्री बाध्यत स्वीकरिंचे अवकाश पार्टी वर्गालु वेल्लडिंचाई मुख्यमंत्री एवरने विषयमै अनेक वदंतुलु वच्चायनी कानी केज्रीवाले आ पदवनी चेपडतारनी आ मुख्य नेतल्लो ओकरैन मनीष सिसोदिया स्पष्टं चेशारु यह देश में राजनीति को बदलने के प्रचार से शुरुआत रही है। जनता ने उसमें भारी संख्या में भाग लिया और अलग अलग माध्यमों से जनता ने जो राय दी है मैं आपको उसके सामने रख रहा हूं। पहले पूरे देश भर से एसएमएस इंटरनेट वेबसाइट के माध्यम से 697,370 दिल्ली में सरकार कैसे बनाई जाए इस पे विचार विमर्श करने के लिए मुझे बुलाया था। मैंने उनसे कुछ दिनों का समय मांगा था। वही तो नारायणो हरि अन्नारु अंटे डाक्टर्लनु देवुन्ला भाविस्तारु దుర్వసనాల వల్ల కీడును 10 మందికి హెచ్చరిస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అందరికీ ఆదర్శం వారు అలాంటి ఆ కాబోయే డాక్టర్లే ధూమ మధ్య ప్రాణాలతో విందులు చేసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా సాక్షాత్తు రోగుల ముందే సంస్కారం లేకుండా చిందేస్తే ఇంతటి ఘోరం వెధవ పని చేసింది కాక మీడియా ముందే బహిరంగంగా వీరంగం చేయడం ఏం సబబు జూనియర్ డాక్టర్ల విచ్చలవిడి వికృత చేష్టలు ఓసారి చూడండి ఉన్నతమైన వైద్య రంగంలో ఉండి నలుగురికి సేవలు అందించాల్సిన జూనియర్ డాక్టర్లు తప్పతాగి హాస్పిటల్లోనే వీరంగం చేశారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సోమవారం రాత్రి వీరి ఆగడాలకు వేదికైంది వివరాల్లోకి వెళ్తే హాస్పిటల్ ఆవరణలోని మహిళా వార్డ్ విభాగం వద్ద బిల్డింగ్ పై మందు పార్టీ చేసుకున్న జూనియర్ డాక్టర్లు అనంతరం రచ్చరచ్చ చేశారు తాగిన మత్తులో గట్టిగా అరుస్తూ వీరంగం సృష్టించారు వీరి అరుపులు కేకలు విని రోగులు వారి బంధువులు భయాందోళనలకు గురయ్యారు ఈ దృశ్యాల్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియాపై వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు ఇప్పుడు మీరేం చేయగలరో అది చేసుకోండి మహా అయితే డిగ్రీలు క్యాన్సిల్ చేయగలరేమో అది చేసుకోండి అంటూ తాగిన మైకంలో ఎదురుదాడికి దిగారు Thank you.
घटना स्थल में मंदु बाटिल्लु सिगरेट गुटका पैकेट्लु इंजेक्षन सिरिंजिलु लभ्यमय्याई पार्टी चेसुकुन्न चोट इंजेक्षन सिरिंजिलु पड़ि उंडटं अनेक अनुमानालकु तावीस्तोंदि జూడాలు డ్రగ్స్ కి కూడా అలవాటు పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని పార్టీ చేసుకుంటూ అడ్డంగా బుక్ అయిన జూడాలని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఇన్నాళ్ళు వలసలతో ఇబ్బంది పడ్డ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయా? తెలంగాణలో ఒకవైపు పార్టీ ఖాళీ అవుతుంటే సీమాంధ్రలో పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు స్వగృహ ప్రవేశానికి అడ్డంకులు తొలగిపోయాయని, మరికొంతమంది బడా నేతలు సైకిల్ ఎక్కబోతున్నారని తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం తెలంగాణలో కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే సీమాంధ్రలో ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుంది. టీడీపీకి చెందిన హనుమంత షిండే టీఆర్ఎస్లో చేరి గులాబీ కండువా కప్పుకోవడంతో టీటీడీపీ తమ్ముళ్ళు డీలా పడ్డారు. తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సీమాంధ్రలో పచ్చపార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని తమ్ముళ్ళలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన గంట ఇక హస్తం పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే కాంగ్రెస్ పార్టీపై అసహనంతో ఉన్న ఒకనాటి ప్రజారాజ్యం పార్టీ నేతలు బయటపడే మార్గం వెతుక్కుంటూ ఉన్నారు. విభజన విషయంపై బహిరంగంగా ధ్వజమెత్తుతున్న మంత్రి ఘంట తాను రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీలో చేరితేనే మంచిదని డిసైడ్ అయినట్టు సమాచారం. సైకిల్ ఎక్కే విషయంలో ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుతో సంప్రదింపులు కూడా అయిపోయాయని అంటున్నారు నేతలు. ఘంట శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్కు చెందిన మరో నలుగురు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.